latest technos to tech news episode 567 to me munduku vachesanu ee roju kuda chaala interesting and blasting news aitha unnai news lok velabai mundra ninna nenu adigina audience poll edatha undi samanchi result aitha manam chuddam so whatsapp okavala privacy policy ni viraminchukokapothe okavala meer whatsapp nunchi switch avalanukunte meer ee app ni use chestaru telegram na ledha signal la ledha inkedanna other app na anche padigithe telegram ani cheppi 63% of the users vote cheyadam jarigindi alage signal rate 26% ik others ani cheppi manaki 11% of the users endukante already telegram meeda chaala మంది యూజర్స్ ఉన్నారు ఇన్ఫాక్ట్ మన ఛానల్ గ్రూప్ కూడా ఉంది సో చాలా మంది ఇంటర్ఫేస్ కలవాటై ఉన్నారు కాబట్టి మోస్ట్లీ టెలిగ్రామ్ కి స్విచ్ అయ్యే అవకాశం ఉంది నేను మాత్రం బోత్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ అయితే అంటే యాప్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఈ రోజు ప్రశ్న వాట్సాప్ అఫీషియల్ గా ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే చేయడం జరిగింది మీ ప్రైవసీ అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పి సో వాట్సాప్ తో అంటే ఫేస్బుక్ తో డేటా మెర్జ్ అయినా కానీ ఈసారి మీరు వాట్సాప్ ని ట్రస్ట్ చేస్తున్నారో చేయట్లేదు లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి వోట్ చేయండి అండ్ దీనికి సంబంధించి రిజల్ట్ ని రేపటి టెక్నోస్ లో చూసేద్దాం మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి షామీ నుంచి స్టార్ట్ చేద్దాం షామీ మొన్న రీసెంట్ గా అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ చేసినటువంటి MI 10i దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సెల్ లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు 200 కోట్ల బిజినెస్ చేశారంట సో 200 crores ఆఫ్ ఫస్ట్ సేల్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు ఈ దీనికి డిలే అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే కొంతమంది ఆర్డర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు సో వాటన్నిటి అనాలసిస్ వచ్చిన తర్వాత వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్గా ఎంఐ టెన్ ఐ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అని అనుకోవచ్చు కాకపోతే ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం రెడ్మీ నుంచి రెడ్మీకి సంబంధించి రెండు ల్యాప్టాప్స్ ఈరోజు అఫీషియల్గా గిగ్ బెన్స్ కోర్సులు అయితే మనకు కనపడటం జరిగింది సో దీంట్లో మొదటిగా మీరు చూసారంటే రెడ్మీ బుక్ ప్రో 15 అని చెప్పి ఒకటి రావడం జరుగుతుంది సో ఇది వచ్చేటప్పటికి మనకి ఇంటెల్కి సంబంధించినటువంటి 11th జనరేషన్ ప్రాసెసర్ అలాగే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో రాబోతున్నాయి సో రెండింటిలో ముందుగా బుక్ ప్రో 15 వచ్చేటప్పటికే మనకి సింగిల్ కోర్లు వచ్చేటప్పటికి 1545 అలాగే మల్టీ కోర్లు వచ్చేటప్పటికే 4902గా స్కోర్ చేస్తే వేరు మనకి ప్రో 15S విషయానికి వచ్చారు అన్నట్లయితే 1197 ఇది సింగిల్ కోర్లో మల్టీ కోర్లు వచ్చేటప్పటికే 6875గా స్కోర్ చేయటం మరొక విశేషం సో సూన్ మనం రెడ్మీ నుంచి 15 inches స్క్రీన్ సైజ్లో ఈ రెండు ల్యాప్టాప్స్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ చూసేటప్పుడు మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అనూహ్యంగా ఈరోజు ఎర్లీ అవర్స్లో ఒక ఫ్రెష్ అప్డేట్ అంటే టోటల్లీ మన ప్రైవసీ పాలసీస్ గురించి 7 ఫ్రెష్ అప్డేట్స్ని అయితే మనకి పోస్ట్ చేయడం జరిగింది దీంట్లో మీరు చూసారంటే మీకు సంబంధించినటువంటి కాల్స్ డేటా కావచ్చు లేదంటే వీడియో కాల్స్ కావచ్చు గ్రూప్స్ కావచ్చు లేదా మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు మీ మొబైల్ నెంబర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రైవసీకి మేము పెద్దపీట వేస్తాము ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది దీన్ని ఈవెన్ ఫేస్బుక్లో మెర్జ్ చేసినా కానీ వీడు చూడలేము అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ స్టిల్ ఇది బాగానే ఉంది కానీ ఫేస్బుక్తో మెర్జింగ్ ఆపేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక మీకేమనిపిస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు సో ఒక స్టెప్ అయితే వెనక్కి వేసిందని చెప్పుకోవచ్చు సో ఇంకా మరొక స్టెప్ కూడా వెనక్కి వేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ చూసేటప్పుడు మనకి ఒప్పో నుంచి ఒప్పో రేపు జనవరి 18వ తారీఖు మనకి ఒప్పో రెనో 5 ప్రోస్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతుంది కదా ఇక దీంతో పాటుగా వీళ్ళు ఒక TWS బడ్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు నిన్న మన ఇండియాకి హెడ్ అయినటువంటి తస్లాం ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా మనకు చూపించారు ఇది దీని పేరుకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఈరోజు మనకు బయటికి రావడం జరిగింది ఇది వచ్చేటప్పటికే ఒప్పో ఎంకో ఎక్స్ అనేటువంటి పేరుతో మన ముందుకైతే రాబోతుంది ఇక దీని ప్రైజింగ్ కూడా మోస్ట్లీ నాకు తెలిసి 4999 ఆ బడ్జెట్లోనే మనం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రెడ్మీ నుంచి Redmi 9 Prime మొబైల్ ఫోన్ నుంచి చూసారా దీనికి సంబంధించినటువంటి MIUI 12 అప్డేట్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో రోల్ అవుట్ చేయడం జరిగింది ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా Redmi 9 Prime మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు అంటే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ మనకి ఐకో నుంచి సో మొన్న మీరు రీసెంట్గా చూసారన్నట్లయితే MI 11 మొబైల్ ఫోన్ చవకైనటువంటి SSD అంటే 888 SSDతో లాంచ్ చేసిన మొబైల్ ఫోన్ 4000 రూపాయలకి లాంచ్ చేశారు వీళ్ళ బేస్ వేరియంట్ ఈరోజు వాళ్ళని బీట్ చేస్తూ IQoo 7 మొబైల్ ఫోన్ అఫీషియల్గా చైనాలో రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా చాలా చవకైనటువంటి 888 ప్రాసెసర్తో వచ్చినటువంటి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వచ్చినటువంటి మొబైల్ ఫోన్ అని మనం అనుకోవచ్చు సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 6.62 inches సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్ అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో అలాగే 300Hz టచ్ శాంపిల్ రేట్తో మనకి రావటం మరొక విశేషం LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 3.1 స్టోరేజ్ అలాగే రేర్ వచ్చినప్పటికీ 48+13+3 అలాగే మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 MP ఇంక్లూడింగ్ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా 120W కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది వైఫై అలియన్స్ 6తో పాటుగా డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం USB టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అలాగే అండర్ డిస్ప్లే కెమెరా స్కానర్ కూడా ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు సో ఓవరాల్గా చూసారంటే స్పెక్స్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి ఇక ప్రైస్ విషయానికి వచ్చారంటే అదరగొట్టారని చెప్పొచ్చు
అలారం దగ్గర నుంచి వీళ్ళు ఒక ప్రముఖ కంపెనీ వీళ్ళొచ్చినప్పటికి డోర్ బెల్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక సరికొత్త బెల్ అయితే డిజైన్ చేశారు. డోర్ బెల్ గురించి న్యూస్ ఏంటి అని చూస్తున్నారా? సో ఇది వచ్చినప్పటికే నాన్ కాంటాక్టబుల్, అంటే మనం డోర్ బెల్ కొట్టాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, సో దీన్ని ఉద్దేశించుకొని వీళ్ళు మనం తీసుకొచ్చారు. దీంట్లో ఏ బేస్డ్ ఒక మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ మీద నుంచొని డైరెక్ట్గా మనం ఆ కెమెరాని ఫేస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ డోర్ బెల్ ప్రెస్ అవడంతో పాటు ఇందులో ఉండేటువంటి కెమెరాతో ఇండోర్లో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా వీళ్ళని చూడటంతో పాటు టూ వే కమ్యూనికేషన్, వాయిస్ కమ్యూనికేషన్ కూడా చేయొచ్చంట. ఫుల్ హెచ్డీలో 150 degrees వైడ్ యాంగిల్ వ్యూతో మనకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీన్ని అఫీషియల్గా ఈరోజు CES 2020 మనకి రివీల్ చేయడం జరిగింది. ప్రైస్ అయితే రివీల్ చేయలేదు, అండ్ దీనికి సంబంధించినటువంటి పర్చేసెస్ ఏమన్నా ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా alarm.com వెబ్సైట్లో ఉంటుందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. నెక్స్ట్ చూసే చెప్పు మనకి సోనీ నుంచి సోనీ PS5 సంబంధించినటువంటి ప్రీ ఆర్డర్స్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఓపెన్ అయిపోవడం జరిగింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే ఇతర సంస్థల ద్వారా మీరైతే దీన్ని పర్చేస్ చేస్తారు. టోటల్గా దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి డిజిటల్ వేరియంట్, ఒకటి ఫిజికల్ వేరియంట్. సో ఫిజికల్ వేరియంట్ వచ్చినప్పటికే మీకు కాస్ట్ ఎక్కువ, 50,000 రూపాయలు. డిజిటల్ వేరియంట్ వచ్చినప్పటికే 40,000 రూపాయలకే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా పర్చేస్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ లుక్ ఆన్ దాస్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి సిఎస్ నుంచి, సిఎస్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే రివీల్ చేస్తున్నాయి. దీంట్లో ఎల్జీ వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి రోలబుల్ డిస్ప్లేస్ అయితే అఫీషియల్గా షోకాస్ట్ చేసింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది, సో వెయిట్ ఫర్ దాట్. సో ఎనీవే రోలబుల్ డిస్ప్లేస్ ఏవైతేనే మనం 2021 చూడబోతున్నాం. నెక్స్ట్ చూసే మనకి ట్విట్టర్ నుంచి, ట్విట్టర్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70,000 అకౌంట్లను ఒకటేసారి డిలీట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రంప్ మొన్న రీసెంట్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ని అయితే క్రాస్ చేశారు కదా, సేమ్ అదే విధంగా కమ్యూనిటీ గైడ్లైన్స్ని క్రాస్ చేస్తూ అలాగే ఈ యుఎస్ ఎలక్షన్స్ అలాగే ట్రంప్కి సపోర్ట్గా చేస్తూ లేదన్నట్లయితే కనుక ఇట్లాంటి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి అకౌంట్స్ను కూడా ఈరోజు అఫీషియల్గా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి లెనివో నుంచి, లెనివో ఈరోజు థింక్ ప్యాడ్ రియాలిటీ A3 అని చెప్పి ఒక VR గ్లాసెస్, అంటే స్మార్ట్ గ్లాసెస్ని అఫీషియల్గా వీళ్ళు CES 2021 మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది వచ్చినప్పటికీ ఒకటేసారి 4 స్క్రీన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం అన్నీ కూడా 1080p బ్రాడ్కాస్ట్ అయితే చేయగలదంత. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది, వెయిట్ ఫర్ దాట్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ అలాగే వాట్సాప్ ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ అవుతున్నాయి. వాట్సాప్ డేటా అంతా కూడా ఫేస్బుక్లో స్టోర్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం గత కొద్దిగాలంగా చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి విరుద్ధంగా ఒక క్వైరీ అయితే, అంటే ఒక కేసు అయితే టర్కీలో ఫైల్ చేయడం జరిగింది. అసలు ఇలా మెర్జ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఎందుకు మీరు బలవంతాన వీటిని మెర్జ్ చేస్తున్నారు, యూజర్ డేటాను ఎందుకు దీన్ని బలవంతాన ఫేస్బుక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పి ఒక లీగల్ కేసు అయితే వేయడం జరిగిందంట టర్కీలో. దీనికని ప్రస్తుతం ఫేస్బుక్ అయితే ఎటువంటి స్పందించలేదు, మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చెప్పండి మనకి టెలిగ్రామ్ అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నల్ నుంచి. సో రీసెంట్గా మీరు చూసారంటే అన్ని ప్లే స్టోర్స్లో కూడా వీటి హవా నడుస్తుందని చెప్పొచ్చు. జాన్ 6 నుంచి జాన్ 10 వరకు ఈ 4 రోజుల్లోనే అక్షరాల 3.4 మిలియన్ డౌన్లోడ్స్ అయితే జరిగిందంట. ప్రీవియస్లీ టెలిగ్రామ్ ఇప్పటిదాకా, అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన కానీ 2014 నుంచి ఇప్పటిదాకా డౌన్లోడ్స్ ఒక ఎత్తు అయితే ఈ 4 రోజుల్లో డౌన్లోడ్స్ ఒక ఎత్తు అంట. సో దీని వల్ల ఏకంగా వీళ్ళకి సంబంధించినటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 500 మిలియన్ యూజర్స్ మార్క్ని అయితే క్రాస్ చేసిందంట. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టెలిగ్రామ్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయగలరని చెప్పిన మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.